చీరాల నియోజకవర్గ స్థాయి అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఐఎం సమావేశం వేటపాలెం మండలంలోని దేశాయిపేట ఎస్సీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేటపాలెం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం వేటపాలెం మంకెనవారిపాలెంలో జరిగిన ఆత్మీయ సభకు చెప్పరపు ఏసేబు మాస్టర్ అధ్యక్షత వహించారు. సభలో ఏఐఎం రాష్ట కన్వీనర్ మదిరి రాంబాబు, విశాఖ జిల్లా ఇన్ఛార్జి రాష్ట నాయకులు మదిరి శేషయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐఎం కమిటీ సభ్యులు చింతా హరీష్, కొమరబత్తుని జయరాజు, మార్పు తేజ, మార్పు మనోహర్, బెజ్జం లోకేష్, కొనకాల ప్రసాద్, సత్యాల సత్యానందం, మార్పు సౌరిబాబు పాల్గొన్నారు. మీలాంటి ఉత్సాహమే నాంది పలికారు ఈ రోజు వేటపాలెంలో. మీ అందరికీ జై భీములు తెలియపరుస్తున్నాను నేను. అయితే ఏమి యొక్క ఆశయాలు ఈ రోజున? ఈ పక్కన చూడండి, ఆ పక్కన చూడండి. అంబేద్కర్ షూటు పూటేసుకొని ఏ విధంగా మనకి చేయి చూపిస్తున్నాడు, అంబేద్కర్ ఆశయాల కోసం అంబేద్కర్ని అణగదొక్కటానికి ప్రశ్నించిన వాళ్ళు కూడా కప్పడతారని చెప్తున్నటువంటి ఆయన చూడండి, ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా లబ్ధి పొంది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యి నాకంటూ నా కుటుంబాన్ని కూడా వదిలేసుకుని నేను ఒక కొంతమంది ప్రజలకి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నలుమూలలు ఉన్నటువంటి మానవజాతికి ఒక సందేశాన్ని పంపాలన్నటువంటి ఒక సంకల్పంతో ఒక మహా ఆశయంతో ముందుకొచ్చినటువంటి మహానాయకుడు మరి శ్రీ పివి సునీల్ కుమార్ గారు చూడండి. ఆయన కూడా మరి ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఈ రోజున ముందుకొచ్చి కొంతమందిని ఎన్నుకొని ఈరోజు తమ్ముడు గర్వంగా చెప్పాడు, ఏమనేది నేను 10 రోజుల క్రితమే అన్నాను, ఏమి యొక్క ఆశయం, ఏమి యొక్క సిద్ధాంతం నాకు నచ్చింది, దాన్ని నలుమూలలు తీసుకెళ్లటువంటి బాధ్యత యువతలో ఉందని చెప్పి అనేక విషయాలు మరి తమ్ముడు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇటువంటి నాయకులు విద్యావంతులు స్వలాభం కాకుండా సంపాదన కూడా పక్కన పెట్టేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి మరి కొంతమంది యువకులు తప్పుదారి పడుతూ రిజర్వేషన్ హక్కుల్ని కొంతమంది మరి ఆ కాలం